వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాది షర్మిలాను బహిష్కరిస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలాపై సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు చేశారు అసలు పార్టీయే తమదని షర్మిలాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు గటు రామచంద్రరావు నాయకత్వంలో వైఎస్ఆర్టీపీ నాయకులు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో భేటీ అయ్యారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఈ సందర్భంగా పలువురు నేతలు ప్రకటించారు షర్మిలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ద్రోహి శర్మిళ అంటూ నినాదాలు చేశారు షర్మిలాను నమ్మి మోసపోయామని వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ అని ఇన్నాళ్లు గౌరవించామన్నారు తెలంగాణ సమాజంలో షర్మిలాకు స్థానం లేదని ఆమెను బహిష్కరించాలని పిలుపునిచ్చారు అయితే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తమదని వైఎస్ షర్మిలాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని గట్టు రామచంద్రరావు ఈ సందర్భంగా అన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో షర్మిళకు ఎటువంటి సంబంధం లేదని ఆమెకు సభ్యత్వమే లేదని ప్రకటించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిలది కాదని కుండబద్దలు కొట్టారు రెండు మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు తెలంగాణకు షర్మిల నాయకత్వం అవసరం లేదన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులను షర్మిల మోసం చేశారని తడిగుడ్డుతో గొంతు వాపోయారు అయితే పోటీ నుంచి చేసినా కూడా ఓడిస్తాము తెలంగాణ సమాజంలో షర్మిలాకు స్థానం లేదని ఆమెను బహిష్కరించాలని పలువురు వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు వైఎస్ఆర్టీపీకి ముగుమ్ముడిగా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు కాంగ్రెస్ మద్దతు అడగక ముందే ఎందుకు మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు భవిష్యత్తులో షర్మిల ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామన్నారు నేను నిలబడతా మిమ్మల్ని నిలబెడతా అని చెప్పిన ఈ ఈరోజు మమ్మల్ని రోడ్డుపై నిలబెట్టారని వాపోయారు అయితే కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్న షర్మిల రేవంత్ రెడ్డిని దొంగ అని ఆరోపణలు చేస్తున్నారని ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని అర్థమవుతుందని అన్నారు షర్మిలతో పోల్చుకుంటే కేఏ పాల్ చాలా బెటర్ అని వ్యాఖ్యానించారు షర్మిలా నమ్మి ఆమె వెంట నడిచినందుకు తమకు క్షమించాలని తెలంగాణ సమాజాన్ని వేడుకున్నారు